హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కన్ను మూసారు స్వామినాథన్ వయసు తొంభై ఎనిమిది సంవత్సరాలు చెన్నైలోని తన నివాసులో తుదిశ్వాస విడిచారు స్వామినాథన్ అంత్యక్రియలు రేపు అధికార లాంఛనాలతో నిర్వహించనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది స్వామినాథన్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఆగస్టు ఏడున అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని కుంభకోణంలో జన్మించారు ఆయన తండ్రి ఎంకే సాంబశివన్ సర్జన్ మెట్రికులేషన్ పూర్తయిన తర్వాత స్వామినాథన్ కూడా తండ్రి తండ్రిబాటులోనే మెడికల్ స్కూల్లో చేరారు కానీ పంతొమ్మిది వందల నలభై మూడులో బెంగాల్లో చోటు చేసుకున్న క్షమాన్ని కళ్లారా చూసిన ఆయన తన మనసు మార్చుకుని వ్యవసాయ పరిశోధనల వైపు అడుగువేశారు త్రివేంద్రంలోని మహారాజా కాలేజీలో జువాలజీ నుంచి డిగ్రీ పట్టా పొందిన ఆయన ఆ తర్వాత మద్రాస్ అగ్రికల్చర్ కాలేజీలో చేరారు అగ్రికల్చర్ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు ఆ తర్వాత ఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలో పీజీ చదివారు పీజీ పూర్తయిన తర్వాత స్వామినాథన్ యుపిఎస్సి పరీక్ష రాసి ఐపీఎస్కు అర్హత సాధించారు కానీ ఆ అవకాశాన్ని వదులుకొని యునెస్కో ఫెలోషిప్తో నెదర్లాండ్స్లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో చేరారు అక్కడ బంగాళాదొంప జన్యు పరిణామంపై అధ్యయనం చేశారు అక్కడ నుండి క్రేంబ్రిడ్జి యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్లో చేరి పిహెచ్డీ పూర్తి చేశారు కొంతకాలం అక్కడ పనిచేసిన ఆయన పంతొమ్మిది వందల యాభై నాలుగులో భారత్కు తిరిగొచ్చి ఐఏఆర్ఐలో శాస్త్రవేత్తగా రీసెర్చ్ కొనసాగించారు దేశంలో సాంప్రదాయ వ్యవసాయ రంగాన్ని ఆధునికత వైపు మళ్లించడంలో స్వామినాథన్ పలు ప్రయోగాలు చేశారు